శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి సింగిల్ విండో కార్యాలయాన్ని నూతన భవన నిర్మాణ పనులను జిల్లా ప్యాక్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన తమ్మలపల్లి సింగిల్ విండో కార్యాలయానికి మూడు వరాలు ప్రసాదించారు నంబర్ వన్ పెట్రోల్ బంకు ఏర్పాటు చేసుకోవచ్చు నెంబర్ టూ నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేసుకోవచ్చు నెంబర్ త్రీ బంగారుపై రుణాలు పొందవచ్చు పెట్రోల్ బంకు నీటి శుద్ధి ప్లాంటు మండలంలోని ఏ ప్రాంతంలోనైనా ఏర్పాటు చేయవచ్చు పెట్రోల్ బంకు స్థలము నీటి శుద్ధి ప్లాంటు స్థలాలను ఎంఆర్ఓ గారు కేటాయించాల్సి ఉంటుంది రైతులకు మెరుగైన సేవలు అందించడానికే నూతన భవన నిర్మాణ పనులు చేపట్టామన్నారు రైతులకు బంగారంపై రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదటిసారి ఈ సింగిల్ విండో కార్యాలయం నుంచి ప్రారంభిస్తున్నారు నూతన భవనంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు కూడా చేయనున్నారు పెట్రోల్ బంకును మండలంలోని కుక్కరాజుపల్లి కోటకొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం రహదారిలో ట్రాఫిక్కు బాగా ఉంది నూతన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రాయచోటికి ఈ మార్గం ద్వారా వాహనాలు తరచూ వెళ్ళి వస్తున్నాయి ఈ ప్రాంతంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసినా బాగా లాభాలు వస్తాయి నీటి శుద్ధి ప్లాంటును కొత్తగా ఏర్పడిన గిరిజన గ్రామం ఎగువ సుగాలి తాండాలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులకు మంచినీటి వసతి కలుగుతుంది ప్యాక్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంట టీం సభ్యులు తమ్మలపల్లి స్టాఫ్ అసిస్టెంట్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి గారు గౌరవ ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు కృషి పట్టుదల వలన తంబలపల్లి నియోజకవర్గంలో చారిత్రాత్మకమైన పనులు జరుగుతున్నాయి ఇందుకు సింగిల్ విండోనే ఒక ఉదాహరణ మరిన్ని వార్తల కోసం యూట్యూబ్ ఛానల్ సివార్తను సబ్స్క్రైబ్ చేయండి